కమ్మ సామాజిక వర్గం అని కానీ టీడీపీ కమ్మ సామాజిక వర్గంతో కూడా 99% ఆ టీడీపీ సపోర్ట్ చేస్తుంది. అలాగే రెడ్డి సామాజిక వర్గం 99% వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు సామాజిక వర్గాల కన్నా అధిక జనాభా కలిగిన కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి సపోర్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ సామాజిక వర్గం, అధిక జనాభా కలిగిన సామాజిక కాపు సామాజిక వర్గం ఒక తాటిపైకి రాకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు? ఇవాళ సపోర్ట్ చేయట్లేదని ఎందుకనుకుంటున్నారు మీరు? సపోర్ట్ చేస్తున్నారు. యువకులు అంతా కూడా ఇవాళ జనసేన పార్టీ వెనకాల ఉన్నారు. ఈవేళ మహిళలు అంతా కూడా ఇవాళ జనసేన పార్టీ వెనకాల ఉన్నారు. కాపుల్లో ఇదొక పరిస్థితి కాదు. ఈవేళ బయటపడి ఏదో మోటార్ సైకిల్ తీసుకెళ్ళి హడావుడి చేసి అలాంటి పరిస్థితి కాదు. చాలా సైలెంట్గా వర్క్ చేస్తున్నారు, చాలా సైలెంట్గా ఇవాళ జనసేన సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అప్పటి పరిస్థితి లేదు, ఇప్పుడు పరిస్థితి లేదు. దీని ఖాయంగా నిఘా అవకాశాలు కనబడతాయి నా ఉద్దేశంలో. అంటే ప్రజారాజ్యం టైంలో కన్నా ఇప్పుడు చూసుకుంటే ఆ రోజున కనీసం కాపు ప్రజారాజ్యానికి 18% ఓటింగ్ వచ్చింది, కనీసం 18 సీట్లు కూడా వచ్చింది. కానీ ఇక్కడ చూసుకునేటప్పటికి ఇక్కడ సీట్లు లేవు, ఓటింగ్ శాతం లేదు కదండి. ఇవాళ అప్పుడు పరిస్థితి లేదు, ఇప్పుడు పరిస్థితి లేదు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ ఏదో జరిగిపోయిన ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోమా? అవునండి, జరిగిపోయిన ఎలక్షన్ లేదు. జరిగిపోయిన ఎలక్షన్ పరిస్థితి ఏంటంటే చాలామంది తెలుగుదేశం పట్ల వ్యతిరేకత భావాలు ప్రజల్లో కలిగినాయి. వ్యతిరేకత కలిగింది ఎవరైనా సరే తెలుగుదేశాన్ని ఓడించాలని. అదే టైంలో తెలుగుదేశాన్ని ఓడిస్తే మరి ఎవరిని తగ్గించాలి అనుకున్నప్పుడు జనసేన పార్టీని తగ్గించాలి అంటే ఈ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా, ఆ స్టేజ్కి వెళ్తారా అని ఒక డౌట్ వచ్చింది వీళ్ళకి. డౌట్ వచ్చి మనకు కావాల్సింది తెలుగుదేశాన్ని ఓడించడం. కాబట్టి అది ఈవేళ జనసేన పార్టీ దగ్గరమా వైఎస్ఆర్ పార్టీ దగ్గరమా కాదు, తెలుగుదేశాన్ని ఓడించడం ముఖ్యం కాబట్టి మన ఓట్లు అని చెప్పి అవన్నీ వైఎస్ఆర్ పార్టీకి వేసేద్దామని వేసారు. కాపుల్లో కూడా 40% తక్కువ కాకుండా ఓట్లు ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి పడ్డాయి. అందుకని 150 సీట్లు వచ్చాయి. దాకా 150 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి లేదు. కాబట్టి శాతం మరి జనసేన తగిన మాట వాస్తవమే. మరి కాపుల్లో కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళటం వల్లే ఆ శాతం తగ్గిందని చెప్పడానికి అవకాశం. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.